యాక్షన్. చాలా పెద్దదని మనందరికీ తెలుసు. అక్కడే కాక అదే కాకుండా ఇక్కడ ఉన్న పసుపు కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అది మన పార్టీ రంగు కూడా. ఇక్కడ స్వర్ణకారులకు కూడా చాలా మంది ఉంటారు. మీరందరూ ఏ విధంగా చాలా ఆప్యాయంగా చాలా ఘనంగా స్వాగతం పలికారో అది చూస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. లోకేష్ గారు, మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇక్కడ నుంచి ఇక్కడున్న రైతులందరూ మీరందా అంత ఆనందంగానే ఉన్నారా? ఇక్కడున్న మహిళలందరూ మీరంతా ఆనందంగా ఉన్నారా? మీ అందరిలో ఆనందం ఉత్సాహం చూస్తూ ఉంటే నేను తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాల గురించి కొంచెం మాట్లాడాలి. మీకు అందరికీ తెలిసిన విషయమే, 24,000 కోట్ల రూపాయల రుణవాసి మాఫీ చేసిన పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. భారతదేశంలో ఏ పార్టీ ఇటువంటి రుణమాఫీ చేయలేదు. అదే కాకుండా అన్నదాత సుఖీ భవ ద్వారా ప్రతి రైతుకి 15,000 రూపాయలు రైతులకే కాదు అక్కడ టెనెంట్లు కూడా వచ్చేటట్టు చూసిన ఒకే ఒక పార్టీ, అది మన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలందరూ ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉండేటట్టు చూసిన పార్టీ కేవలం మన తెలుగుదేశం పార్టీ. ఇది మన పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా పసుపు కుంకుమ అనే యాక్టివిటీ ఇంకా చేయటం జరుగుతుంది. అదే కాదు, ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రన్న బీమా కూడా, ఎవరికైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా న్యాచురల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని కూడా మనం వచ్చే 5 సంవత్సరంలో ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని 10 లక్షల రూపాయలకి ఎక్కువ చేయటం జరుగుతుంది, 2 లక్షల రూపాయలు కూడా పెంచడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. కేవలం 5 రూపాయలకి పౌష్టిక శుభ్రమైన ఆహారం దొరకటం అనేది చాలా పెద్ద విషయం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీనే చేయగలిగింది. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇంత ఆనందంగా చూడడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే కాకుండా మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నాలా లోకేష్ గారు కూడా కేవలం 2 సంవత్సరాల్లో మన గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఎంతో చేశారు. ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఈ గ్రామంలో కూడా వేయటం జరిగింది. అక్కడక్కడ నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాను, అది కూడా చేస్తాం మేము ఎలక్ట్ అయిన తర్వాత. అదే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే 32 లక్షల ఎల్ఈడీ లైట్లు పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో కొంచెం తక్కువ చూస్తున్నాను, ఇది కూడా చేయటం జరుగుతుంది తప్పకుండా ముందు ముందు. అదే కాకుండా జల ద్వారా ప్రోగ్రామ్ ద్వారా తాగునీటి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వచ్చేలా చూస్తాము, అది మా ప్రామిస్. అదే కాకుండా ఇక్కడ ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఆల్రెడీ 42 కంపెనీలు తీసుకుని రావటం జరిగింది. దాని ద్వారా 3,500 జాబ్లు కూడా రావటం జరిగింది. మంగళగిరి నియోజకవర్గం క్యాపిటల్ రీజియన్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా సంస్థ తీసుకొచ్చి 15,000 జాబ్లు కూడా క్రియేట్ చేయటం జరుగుతుంది. అదే కాకుండా ఆల్రెడీ గత 2 సంవత్సరాల్లో దగ్గరగా 40 కోట్ల రూపాయల వర్కులు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక మినిస్టర్ గా ఇంత పని చేస్తే ఈ గ్రామానికి, లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ పనులు చేస్తారు, మీరు ఆలోచించవచ్చు ఏ స్థాయికి మనం మంగళగిరిని తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ నాకు ఇప్పుడే తెలిసిన ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ పంటల కోసం ఇక్కడ సరిగా లేదండి.
అది కూడా 50% చేయడం జరిగింది. ఒక రాబోయే కొన్ని నెలల్లో లోకేష్ గారు మీ ఎమ్మెల్యే అయితే ఆగస్ట్ కల్లా దీన్ని 100% పూర్తి చేయడం జరుగుతుంది. సీజన్లో మీకు నీరు అందించేలా కూడా మేము తప్పకుండా చూస్తాం. అదే కాకుండా మన ఇక్కడ ఇంతకుముందు మాట్లాడుకున్నాము చేనేత పరిశ్రమ ఎంత పెద్దదో, కానీ వాళ్ళు ఇంత మంచి అద్భుతమైన చీరలు ఇంకా వేరే పదార్థాలు చేసినా కూడా దానికి సరైన మార్కెటింగ్ ఇప్పటి దాకా జరగలేదు. వీళ్ళందరికీ మంచి మార్కెటింగ్ వచ్చి వాళ్ళ ఆదాయం పెరిగేలాగా చూస్తాం. అదే కాకుండా మనం ఇంతకుముందు స్వర్ణకారుల గురించి కూడా మాట్లాడామండి, వాళ్ళ ఆదాయాలు కూడా ఎలా పెంచగలుగుతామో చూస్తాము. దుబాయ్ లో ఉండే గోల్డ్ మార్కెట్ లాంటిది ఇక్కడ కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా మంగళగిరిలోనే బయటికి వెళ్ళే అవసరం లేకుండా ఇక్కడే స్థాపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన మైనారిటీ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి విద్య వచ్చేటట్టు చూస్తాం. అదే కాకుండా వైద్యం కూడా చాలా ముఖ్యం. అదే కాకుండా వాళ్ళకి స్వయం ఉపాధి ఆపర్చునిటీస్ ఇవ్వడానికి కూడా బ్యాంక్ లోన్లు అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకుల ద్వారా కాకుండా గవర్నమెంటే డైరెక్ట్ గా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే పట్టాల ప్రాబ్లం కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఆ ప్రాబ్లం లో కూడా లోకేష్ బాబు వెళ్ళి అది దానికి సమస్యలే పరిష్కారాలు వచ్చేటట్టు చూస్తారు. అదే కాకుండా హౌసింగ్ ప్రాబ్లం కూడా ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా అపార్ట్మెంట్లు కూడా కట్టి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా మీరు ఒక నియోజకవర్గానికి స్పెసిఫిక్ గా ఒక మేనిఫెస్టో అనేది ఎప్పుడైనా విన్నారా? మొట్టమొదటిసారి లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఇవ్వటం జరిగింది. అది మీరు చూసే ఉంటారు. లోకేష్ గారు పర్సనల్ గా ఇక్కడున్న సమస్యలన్నిటినీ చూసి ఆ మేనిఫెస్టో తయారు చేయటం జరిగింది. మీరందరు చూసే ఉంటారు. అదే కాకుండా మేమందరం ఇక్కడే ఉంటున్నామండి. మా ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలోనే మేమంతా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాము. మా ఓట్లు ఇక్కడే. కుప్పం నుంచి ప్రజలు మా ఇంటికి వస్తే మా తలుపులు ఎలా ఓపెన్ చేసి ఉంటాయో మీరందరూ వచ్చి మమ్మల్ని కలవచ్చు. అదే కాకుండా లోకేష్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆయన ఇక్కడే ఒక ఆఫీస్ పెట్టుకుని ప్రతిరోజు 2 గంటలు అందరితో కలిసి వాళ్ళ సమస్యలు ఏంటో అర్థం చేసుకుని పరిష్కారాలన్నీ చూసి దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి చూస్తారు. ఇక్కడ ఈ అభివృద్ధి సాగాల లేదా? ఈ అభివృద్ధి ముందు ఇంకా సాగాలంటే వచ్చే 5 సంవత్సరాల్లో సాగాలంటే నారా లోకేష్ గారిని మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఓట్ చేస్తారని కాన్ఫిడెన్స్ ఉంది. అదే కాకుండా తప్పకుండా మీరు గల్లా జయదేవ్ గారికి ఓటు వేయాలి మన ఎంపీగా. మనం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రిగా తప్పకుండా చూడాలి. ఇదంతా చేయటంలో మీ సహకారం ఉంటుంది అనే నమ్మకం ఉంది అని నేను చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. రాబోయే రాజన్న రాజ్యంలో రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, వృద్ధులకు ప్రతి ఒక్కరికి మేలు చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. చేనేతన్నలకు మరి ముఖ్యంగా చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేనేతలకు చంద్రబాబు గారి హయాంలో ఆత్మహత్యలు చేసిన కుటుంబాలుంటే వాళ్ళందరినీ పిలిచి ప్రతి కుటుంబానికి 150,000 రూపాయలు సాయం చేసిన పెద్ద మనసున్నవాడు రాజశేఖర్ రెడ్డి గారు. 2009 ఎన్నికలకు ముందు చేనేతలకు రుణమాఫీ చేస్తానని కూడా వాగ్దానం చేశాడు. కానీ మన దురదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఉండుంటే చేనేతలకు ఆ రోజు రుణమాఫీ కూడా జరిగేది. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు చేనేతలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశారా లేదా? గత ఎన్నికల్లో చంద్రబాబు గారు 1,000 కోట్లతో ప్రతి సంవత్సరము చేనేతల కోసమని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. చేశారా?
మేము చెప్తున్నాం, రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మగ్గాల కోసం అప్పు చేసిన చేనేతనలకు 3 లక్షల వరకు మొత్తం రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. మగ్గమున్న ప్రతి ఇంటికి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తామని కూడా నెలకు వాగ్దానం చేస్తున్నాం. మగ్గమున్న ప్రతి ఇంటికి నెలకు 2000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం. చేనేతనలకు 45 ఏళ్లకే ఒకరికి కాదు, ఇంటికి ఇద్దరికి చొప్పున 2000 పెన్షన్ కూడా ఇస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఒక్క చేనేతనలనే కాదు, ప్రజలందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు జగనన్న. ఒక్క అవకాశం ఇవ్వండి. బాబొస్తే జాబ్ వస్తుందన్నారు, బాబొస్తే ఏమొచ్చింది? కరువు వచ్చింది. బాబొస్తే కరువు వచ్చింది, జాబు రాలేదు. అందుకే మాతో పాటు చెప్పండి, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు. ఇదే ప్రజా తీర్పు కావాలి. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా. వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్ రెడ్డి అన్న గారు, వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా